मद्रास पेर चेन्नई मेटले कदा अड़ी डीएमके प्रभुत् मार्च चेन्नई मद्रास पेर चेन्नई मार्च कलकत्ता पेर कोलकत्ता मार्च बॉम्बे पेर मुंबई का मार्च राजपथ पेर कर्तव्य पथ मार्च हैदराबाद पेर भाग्य नगर का मार्च तपेटन अड़ता डेफिनेट भारतीय जनता पार्टी अधिकार बानिस मनस्तत्व ढिल्ली इंडिया गेट दजपथ पेर मार्च कर्तव्य पथ मार्चा ఎవరికి వ్యతిరేకంగా కాదు ఒక బానిస మనస్తత్వానికి ప్రతికలుగా ఉన్నటువంటి ఈ యొక్క గుర్తులు ఏవైతే ఉన్నాయో ఆలోచన ఏదైతే ఉన్నదో దీన్ని ఖచ్చితంగా మార్పు చేయాలని నేను కోరుకుంటున్నాము ఇక్కడే కాదు అనేక ప్రాంతాల్లో ఆలోచన విధానంలో మార్పులు తీసుకొస్తాం ఆ దిశలోనే మేము ఉంటాం అవసరం అనుకుంటే మీ అందరి యొక్క మేధావుల సలహా తీసుకొని ఏదేది మార్చాలో తప్పకుండా అలాగా మార్చాం మీ అందరి యొక్క సలహాలు తీసుకుంటాం ఏదైతే ఏదైతే మార్పులు చేస్తే బాగుంటుందో మీ ముస్లింల గురించి మాట్లాడతది కదా అలా అభివృద్ధి జరగలేదు వాళ్ళ ఆలోచన చేయాలని కోరాను ఇంత స్పష్టంగా మాట్లాడినక ఆ ప్రశ్న ఎట్లొస్తుందో నేను ఎక్స్పెక్ట్ చేయలేను నీతోటి నేను అడిగాను ముస్లింలకు అన్యాయం చేశారు ముస్లింల విద్య పట్ల ఉద్యోగుల పట్ల ఉద్యోగాల పట్ల మౌలిక వసతుల పట్ల వాళ్ళకి అన్యాయం చేశారు ఓల్సిటీలో లిటరసీ రేట్ తక్కువ ఉంది వీళ్ళు ఓల్సిటీ నేను డెవలప్ చేయలేదు ఇంత స్పష్టంగా చెప్పిన నేను కాబట్టి మాకు ముస్లింల మీద కోపం లేదు ముస్లింలను అడ్డు పెట్టుకొని గూండా రాజకీయాలు చేస్తూ ఒకే కుటుంబం పూర్తిగా తెలంగాణను దోపిడీ చేస్తున్నటువంటి మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగానే నేను పోరాటం తప్ప ఈరోజు మీ అందరికి మనవి చేస్తున్నాను ఈబీసీ రిజర్వేషన్ల ద్వారా ముస్లింలు ఉన్నటువంటి పేద కుటుంబాలకు రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఎవరైతే పేదలు ఉన్నారో ముస్లింలలో ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో ఏ పార్టీ చేయలేకపోయింది నిజాయితీ చేయలేకపోయింది ఓట్ల కోసం కొన్ని పార్టీలు చేసే ప్రయత్నం చేశారు కానీ నేను నిజాయితీతో మన పార్టీ చేసింది 10% రిజర్వేషన్ ఎవరైతే ముస్లింలలో ఉన్నటువంటి క్రిస్టియన్లలో ఉన్నటువంటి హిందువులలో ఉన్నటువంటి ఎవరైతే రిజర్వేషన్ పరిధిలో రారో ఏది రిజర్వేషన్ వర్తిస్తున్నటువంటి వర్గాలలో లేరో అలాంటి రిజర్వేషన్ పరిధిలో లేనటువంటి అన్ని వర్గాలకు అది ముస్లిం హిందూ క్రిస్టియన్ అనేటువంటి తేడా లేకుండా వాళ్ళందరూ కూడా 10% రిజర్వేషన్ ఈబీసీ రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే సాధ్యము మోడీ అయితే మునికి న్యాయం మోడీ అంటే ఏదైనా సాధ్యమే మీరు అడిగినది చెప్తున్నా ఏదైనా సాధ్యమే కాబట్టి అనేక అంశాలు ఉన్నాయి అవన్నీ మళ్ళీ నేను తిరిగేదాల్చుకోలేదు మరి నువ్వు 6 గ్యారంటీలు ఎట్లా ప్రకటించినావా తెలుగుంది అనికేమన్నా ఎలక్షన్లు అయిపోయినా ఆరు గ్యారంటీ ప్రకటించాలి ఇప్పుడు ఎట్లా ఆరు గ్యారంటీలు ప్రకటించడం సిగ్గుందా నీకు మాట్లాడడానికి ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా ఏమైనా తెలివి ఉందా నువ్వు ఆరు గ్యారంటీలు ఏ ప్రాతిపదికన నువ్వు